తెలంగాణ తరహాలోనే ఏపీలో బీజేపీ విజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామన్నారు. కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రానికి 5000 కోట్లు ఇచ్చిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని పేర్కొన్నారు. హైదరాబాద్లో గానీ దబ్బాకులో గానీ ఎక్కడైనా భారతదేశవ్యాప్తంగా ఈ ఫలితాలు ప్రధానంగా రావడం కోసం అనేక సంవత్సరాలుగా అనేక అంశాల్లో కృషి చేస్తూ రేపు తిరుపతి బయలక్షణలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక గట్టి పోటీనిచ్చి విజయం కోసం మేము ముందుకు వెళ్తున్నాం. 24 ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ జనసేన ఈ రాష్ట్రంలో అధికారాన్ని అస్తగస్తం చేసుకోవడంలో ఏ విధమైనటువంటి రెండో ఆలోచనకి తావులేదు. 24 లక్షలు ఇళ్ళు ఇచ్చారు ఈ రాష్ట్రానికి, కానీ ప్రభుత్వం 17 లక్షలు ఇళ్లే తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు అయితే 5 లక్షలు ఇళ్ళు కంటే ఎక్కువ కట్టలపోయాడు 5 సంవత్సరాల్లో 5 లక్షలు. ఈ ప్రభుత్వం 15-8 లక్షలు ఇళ్ళు వెనక్కి కలిపాడు. దిస్ ఇస్ ది డెవలప్మెంట్. కొంత ఆయన పసుపు కుంకాలని అప్పులు చేసి పప్పు కుంకాలు కావాలా, పప్పు బెల్లాలు కావాలా, నిజమైనటువంటి అభివృద్ధి కావాలా? ఇదే భారతీయ జనతా పార్టీ జనసేన యొక్క బలం. ఎందుకంటే బలం ఏంటంటున్నా మీకు, బలం ఏంటి అంటున్నారు, ఇవే మా బలం.